దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా. ప్రభు నామమున స్తుతించు.
అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, పునరుతానుడా పరిశుద్ధుడా, పునరుతానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుతానుడా. స్తోత్ర ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోకి వచ్చామండి. ప్రత్యేకమైన పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ వాక్య సందేశం అందించడానికై మన ప్రియులు శామ్సన్ జర్సన్ బ్రదర్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఆరాధనలోనూ ప్రత్యేకమైన పాటల్లోనూ వాక్య ధ్యానములోనూ అలాగే ప్రార్థనలోనూ వారు నడిపించడానికై వస్తూ ఉంటుండగా అందరూ కూడా సిద్ధపాటు కలిగి దేవా నన్ను దర్శించండి, నన్ను బలపరచండి అన్నట్టుగా ప్రభు నామములో సిద్ధపాటు కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. గ
గట్టిగా చప్పళ్ళు కొట్టి వారిని ఆహ్వానిద్దామండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ లేడీస్ అండ్ వర్షిప్ అండ్ ప్రేయర్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా హాలే చెప్దామా. సో హ్యాపీ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఏంది అందరు చీకట్లో ఉన్నట్టున్నారు? ఈరోజు వెలుగుకు రావాల్సిన దినము. సో మరి మనం ఆరాధనకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా మరి ఈస్టర్ శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మరి ప్రభు మరణంలో నుండి లేచి మరి మరణాన్ని కూడా జయించిన ఒకే వ్యక్తిగా మరి ప్రూవ్ చేసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదండి. సో ఈరోజు ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ క్రిస్టియన్స్ కదా. ప్రతి ఒక్క క్రిస్టియన్కి కూడా మరి అది ఎంతో ఇంపార్టెంట్ డేగా మరి ఈ ఈస్టర్ దినం ఉంది. మరి మనం వాక్యానికి వెళ్ళేందు అందరం కూడా కలిసి మరి కొద్దిసేపు ప్రభుని ఆరాధించి మరి మనం ముందుకెళ్దాం. ఎంతమందికి తెలుసు, నీతోనే ఉండుటయే నా జీవిత వాంచేయ. సో ఎస్, సో ఈ పాట అందరు కలిసి మరి మనం పాడుకుందాం, మరి మనం ముందుకెళ్దాం. Thank you.
కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా, కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా. నా జీవితం నశింపగా, కాపాడువాడా నా కాపరి, కాపాడువాడా నా కాపరి, నీతోనే ఉండుటే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నిలిపేను
యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరు నిలబడదామండి. దేవుని యొక్క సన్నిధి చాలా బలంగా మన మధ్య మరి పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి. లార్డ్ వి వెల్కమ్ యూ యాంగ్ ఎస్ ద లార్డ్ ఫాదర్. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా కొరకు మరణించి మా కొరకు తిరిగి లేచి పునరుద్ధానుడుగా తిరిగి లేచి ప్రభు మీరు సజీవంగా ఉన్నారు అని తెలియజేసిన దినం ఇది ప్రభు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్ వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ప్రతి మహిమ మేము మీకే ఇస్తూ ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా.
అందరు స్వరాలని పాడదామా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరు బిగ్గరగా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. చెప్దామా స్వరణతి జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మీ జీవజల ఓటను మాలో ప్రవహింపచేయండి ప్రభా. ఎస్ లార్డ్, వీ నీడ్ యువర్ ప్రెజెన్స్. మీ సన్నిధి మాకు కావాలి తండ్రి. పరిశుద్ధాత్ముని ఆహ్వానిద్దామా. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ ఫైర్ రైట్ నౌ. మీ అగ్నిని వచ్చిన ప్రతి ఒక్కరిపై మీరు కుమ్మరించి మనం అడుగుతున్నాము తండ్రి. లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ ఫైర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వారిని పూర్తి ఆత్మతో పూర్తి శక్తితో వారిని మీరు ఇప్పుడే నింపమని మేము అడుగుతున్నాము తండ్రి. ప్రభు ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు, ప్రభు ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు, ప్రభు ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. పొందుకోండి ప్రభు యొక్క శక్తిని, పొందుకోండి ప్రభు యొక్క శక్తిని. లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ ఫైర్ రైట్ నౌ. Lord, fill them with your fire right now. Lord, fill them with your fire right now. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Lord, fill them with your fire right now in the name of Jesus.
ఆ పెంతకోస్త దినమందు దిగి వచ్చిన అదే గాలి, అదే శక్తి మనపై కూడా దిగి వస్తూ ఉందండి, మనపై దిగి వస్తూ ఉంది. పొందుకోండి ప్రభు యొక్క శక్తిని. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్ ఫిల్ దెం విత్ యువర్ ఫైర్ రైట్ నౌ. లార్డ్ ఫిల్ దెం విత్ యువర్ ఫైర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు నామములో, యేసు నామములో ప్రభు ఆత్మను మరుస్తూ ఉన్నాడు, ఆత్మను కుమరుస్తూ ఉన్నాడు. పొందుకోండి అంత్య దినము ప్రతి ఒక్కరిపై ఆత్మను కుమరుస్తానన్న వాగ్దానమును ప్రభు మనకిచ్చాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిక్తి నమ నహ శక్త లహాక్తనాందియా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్ ఫిల్ దెం విత్ యువర్ ఫైర్ రైట్ నౌ. లార్డ్ ఫిల్ దెం విత్ యువర్ ఫైర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో, యేసు నామములో ప్రభు వచ్చి ప్రతి ఒక్కరిని మీ బలముతో మీ శక్తితో మీరు నింపుకోమని, వారిని నింపమని, బలపరచమని ప్రభు మేము అడుగుతూ ఉన్నాము తండ్రి, అడుగుతూ ఉన్నాము తండ్రి. లార్డ్ లెట్ నో వన్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్. ఎవరు కూడా వట్టి చేతులతో ఈ స్థలం నుంచి వెళ్ళకుండా ప్రభు మీరే వారికి బలమును, మీ వాక్యం ఇచ్చే వారిని బలపరిచి నూతన శక్తితో వారిని మీరు పంపమని ప్రభు. వచ్చిన ఎవరు కూడా వట్టి చేతులతో ఈ దినము వారు వెళ్ళకూడదు తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్ వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ప్రతి మహిమ మేము మీకే ఇస్తూ ఉన్నాము తండ్రి, ప్రతి మహిమ మేము మీకే ఇస్తూ ఉన్నాము, ప్రతి ఘనత మేము మీకే ఇస్తూ ఉన్నాము, ప్రతి ప్రభావం మేము మీకే ఇస్తూ ఉన్నాము తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ ఐ డు ప్రే. యేసు నామంలో మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందామండి. ఎవ్రీవన్ ప్లీజ్ బి సీటెడ్. మరి మన వాక్యానికి వెళ్ళే ముందు మేము ప్రతి వారం కూడా అడుగుతాము, ఎవరైనా మొదటిసారి ఇక్కడ వచ్చారండి, ఫస్ట్ టైం మొదటిసారి గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్కి వచ్చామండి, మొదటిసారి ఎవరైనా ఇక్కడ వచ్చారా? మొదటిసారి, మొదటిసారి, మొదటిసారి. గట్టిగా చెప్పలు కొట్టి వారిని ఇన్వైట్ చేద్దాం. విఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ హియర్ విత్ అస్. మరి మాతో మా గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ఒక భాగంగా మీరు ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. సో మీరు వరంగల్ చుట్టూ ప్రాంతంలో ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రతి వారము కూడా ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, మరి పామ్ సండే రోజు, క్రిస్మస్ రోజు మాత్రం కాదు, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ హియర్. మరి మొన్న ఈ తమ్ముడే ఇక్కడ వారు ఉన్నారు, వారు ఫాస్టింగ్ ప్రేయర్ వారు చేస్తూ వారు ఉన్నారన్నమాట. మరి నేను అడిగాను, మరి తమ్ముడు ఇక్కడొచ్చి ప్రే చేస్తున్నారు ఏంది అని అడిగితే, అన్న ఇక్కడ వస్తే ప్రే చేయాలనిపిస్తుంది అన్న, ఎప్పుడంటే అప్పుడు రావచ్చా అని అడిగారు. అంటే ఎప్పుడంటే రావచ్చా, అది మీ ఇల్లాగా అన్నాడు. హల్లెలూయా. కదండి, కనుక వరంగల్ చుట్టూ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే మిమ్మల్ని ప్రేమతో మరి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. సో ఎస్, ఎంతమంది దేవుని వాక్యానికి ఆశతో ఇక్కడ వచ్చారు? ఎస్. సో ఈరోజు ఏ దినము? గుడ్ ఫ్రైడేనా? మరి క్రిస్మసా? ఏ దినం ఈరోజు? ఈస్టర్. ఒక్కొక్కరు కొందరు ఈస్టర్ అని అంటారు, కొందరు ద రిజరక్షన్ డే అని అంటారు, కొందరు పునర్ధాన దినము అంటారు కదండి. ఒక్కొక్కరు ఏమేం వారు ప్రొనౌన్స్ చేసిన చివరికి అర్థం ఒకటే కదండి, ప్రభు మరణాన్ని గెలిచిన దినము. హల్లెలూయా. మరణాన్ని గెలిచిన దినము మరి ఈ ఈస్టర్ దినమో లేకుంటే ఈ పునరుద్ధాన దినమో అని కూడా మనము చెప్పవచ్చు. సో మనం హిస్టరీలో మనం చూసినట్లయితే, మన హిస్టరీలో కానీ మన పూర్వంలో కానీ, అందరికి వినబడుతుందండి? కొద్దిగానే క్లియర్గా ఉందా? ఇటువైపు క్లియర్గా ఉందా అండి? వినబడుతుందా? ఓకే, నైస్. సో మనం పూర్వంలో కానీ లేకుంటే మన హిస్టరీ కానీ గొప్ప గొప్ప నాయకులను మనం చూడొచ్చు కదా. గాంధీజీని మనం చూడొచ్చు, లేకుంటే సాలమోన్ని చూడొచ్చు, వన్ ఆఫ్ ద వైజెస్ట్ పర్సన్ కదా.
అంటే భూలోకంలోనే అంత తెలివి ఎవరు కూడా లేదంట. అంత తెలివి ప్రభు మరి సొలొమోనుకి ఇచ్చాడు, మరి దావీదు రాజు ఉన్నాడు, మరి ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు అబ్రహాం ఉన్నారు, మరి మన 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 దేశం కోసం పోరాడిన గొప్ప గొప్ప నాయకులు వారు ఉన్నారు. కానీ ఏ నాయకుడిని మనం చూసినా వారు ఈ లోకంలో వారు ఎంత సాధించినా, ఎంత పేరు వారు పొందుకున్నా, ఎన్ని ఎన్ని సెంచురీస్ అంటే మన తరం తరముల తర్వాత కూడా ఆ ప్రజలు ఆ వ్యక్తి గురించి వారు మాట్లాడుకున్నా కూడా చివరికి వారు పుట్టారు, ఈ లోకంలో ఏదో సాధించారు, చివరికి మరణించి మట్టిలో కలిసిపోయారు కదండి, కరెక్టేనా? కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రమే జన్మించి ఈ భూలోకంలో ఒక్క పాపము కూడా లేకుండా జీవించి దేని కొరకు వచ్చాడు దాన్ని సక్సెస్ఫుల్గా ముగించి తిరిగి మట్టిలో కలవకుండా పరలోకానికి వెళ్ళిన ఒకే వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా కదండి. అందుకే మనం ఈ దినాన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా దేవుడు స్పెషల్, మా దేవుడు ఏ మరణించకుండా ఇంకా సజీవముగా ఉన్నాడు అని మనం నమ్ముతూ ఉన్నాము. గనుకనే ఈరోజు మరి మనం ఈస్టర్ కానీ లేకుంటే పునర్ధాన దినము కానీ మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము కదండి. సో ఈరోజు మరి నేను ప్రభు యొక్క సన్నిధిలో నేను వేచి ఉన్నప్పుడు మరి నిన్నటి దినము నైట్ 2 గంటల 3 గంటల వరకు మరి ప్రిపరేషన్లో కూర్చున్నాను అన్నమాట. అంటే ఈరోజు పొద్దున్న మరి మరిపేడ బంగ్లాకు ఒక చర్చ్కి ప్రసంగం చెప్పడానికి వెళ్ళాను. మరి అక్కడ ముగించి వెంటనే ఇక్కడనే ఉరికి వచ్చాను. ఎక్కడ ఏం మిస్ చేసినా ఇది మిస్ చేయకూడదని చెప్పేసి ఉరికి వస్తున్నా కదండి. చాలా కొన్ని పబ్లిక్ మీటింగ్స్ వచ్చినా కూడా క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్, మనకు సండేనే ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ప్రభు నాకు ఇక్కడ పిలిపిచ్చాడు కనుక మరి నేను కూడా ఇక్కడ ఫోకస్ తప్పట్లేదు. కానీ నేను ప్రిపరేషన్లో ఉంటూ ఉన్నప్పుడు ప్రభు నేను దేని గురించి మాట్లాడాలి, లేకుంటే ఈస్టర్ దినము లేకుంటే ఈ పునరుద్ధాన దినము గురించి నేనేం తెలియజేయాలి అని నేను ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు లూకా 24వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు, మైక్రోఫోన్ ఇక్కడ ఉంది, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధుల ముందర ఉండబడిన రాయి దొల్లింపబడి ఉంట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమి ఎత్తు వచ్చకుండగా ప్రకాశమైనటువంటి అస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములు నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గల్లీలో ఉండినప్పుడు. ఎంతమంది కరెక్ట్గా ఓపెన్ చేశారు, అర్థమైంది ఏ చాప్టర్ ఈరోజు అని? ఎస్, లూకా 24వ అధ్యాయము 1 నుంచి 6 వరకు ఇప్పుడు వారు చదివారు. సో దీంట్లో మనకేం అర్థమైంది అని మనం చూసినట్లయితే, మనము దీంట్లో మనం డీప్గా ఈ వచనంలో మనం డీప్గా మనం వెళ్ళినట్లయితే, మొదట ఇక్కడ 2 స్త్రీలు వారు వెళ్తున్నారు. ఎక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధికి వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? ఆ తైలము అంతా తీసుకెళ్తున్నా తైమ అదేమంటారు? సుగంధ ద్రవ్యములు. ఓకే, సో అంటే ప్రిపేర్ చేస్తారు కదా ఒక్కొక్క డెడ్ బాడీని కూడా ప్రిపేర్ చేయడానికి కొన్ని ఆ కాలంలో వాడతారు అన్నమాట. అంటే ఒక డెడ్ బాడీని ప్రిపేర్ చేయడానికి లేకుంటే దాన్ని గణపరచడానికి కానీ, మరి మరణించిన తర్వాత ఆ కాలంలో దాన్ని సిద్ధపరచడానికి వారు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఒక 2 ఒక 3 డేస్ తర్వాత అలా వెళ్తూ ఉంటారు. సో దీంట్లో మనకేం అర్థమవుతుంది అని మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో వారు ఉన్నప్పుడు మరి మాటి మాటికి మరి వారి యొక్క శిష్యుల దగ్గర ఏమని తెలియజేసేదంటే, నేను దీని కొరకే ఈ లోకానికి వచ్చాను, అంటే ఒక గొర్రె పిల్లవల్లే నేను మరణించి నేను తిరిగి లేవటానికి నేను వచ్చాను అని చెప్పేసి మాటి మాటికి మరి ఆ చుట్టూ ఉన్న ఆ శిష్యుల దగ్గర చుట్టున్న ప్రజల దగ్గర కూడా తెలియజేసేది అన్నమాట. ఇప్పుడు మీరున్నారు, నేను ఉన్నాను, మనం అనుకుందాం, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం,
నేను ఒక్కసారి నేను మీ దగ్గర ఏదైనా చెప్పానంటే మీరు ఒక్కసారి దాన్ని వింటారు, మర్చిపోతారు కదా. కానీ మాటి మాటికి నేను ఎప్పుడంతా మిమ్మల్ని కలుస్తున్నానో, ఎప్పుడంతా మనము కలిసి ఉన్నామో అప్పుడంతా అప్పుడప్పుడు అదే చెప్తున్నాను అనుకోండి, మరణించి నేను తిరిగి లేస్తాను, మరణించి నేను తిరిగి లేస్తాను, మరణించి తిరిగి లేస్తాను అని మనం చెప్తూ ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుందండి? మనకు గుర్తుంటుంది కదా. ఏదైనా విషయము మన ఇంట్లో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా ఏదైనా మనల్ని ఒకసారి తిట్టారనుకోండి అంతకు పట్టించుకోం, మళ్ళా మళ్ళా మళ్ళీ తిట్టారనుకోండి అప్పుడు మనకేమనిపిస్తుంది, ఈయనకి ఏదో మన మీద పగ ఉంది అని ఎప్పుడు అసలు మర్చిపోము కదండి. లేకుంటే ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఎప్పుడన్నా ఏదైనా శపించారనుకోండి, ఒకసారి శపించారనుకోండి మర్చిపోతాం, మళ్ళా 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 శపించారంటే ఆ నిద్రలు కూడా అదే గుర్తొస్తుంది కదండి. ఇక్కడ కూడా ఏమైందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మాటి మాటికి నేను మరణించాలి, నేను తిరిగి లేవాలి, నేను మరణించాలి తిరిగి లేవాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కొద్దిగా పిల్లలకు కొద్దిగా కంట్రోల్ ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది, సారీ. సో ప్రభు దీని ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, ఈ వచనం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే, అక్కడ శిష్యులు ప్రభు చెప్పిన మాటను మర్చిపోయారు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు, మర్చిపోయారు. కనుకనే అన్ని సామాన్లు వాళ్ళ చేతిలో వారు తీసుకొని వారు వెళ్తూ ఉన్నారు. మరి సమాధి చూడటానికి ఎంతమంది వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు కదా. మరి 12 శిష్యులు ప్రభు తయారు చేశాడు కదా, 12 శిష్యులు ఎందుకు వెళ్ళలే? వాళ్ళు దుఃఖి ఉన్నారు, అబ్బా ఎన్ని సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు మనతో ఉన్న ఫ్రెండ్ స్నేహితు మరి మన ప్రభు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వారు దుఃఖంలో ఉన్నారు, కానీ బాధలో ఉన్నారు, కానీ ఎవరికి కూడా గుర్తు రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట వారికి గుర్తు రాలేదు. ఇదే వ్యక్తి ఒక గుడ్డివాడికి చూపివ్వటం వారు చూశారు. మరి మరణంలో ఉన్న లాజరస్కి ఒక మాట చెప్తే ఆయన మరణంలో నుండి లేచి రావటం ఇదే అపోస్టల్స్ చూశారు. మరి అన్ని గొప్ప కార్యాలు చూసిన అపోస్టల్స్ కానీ ఈ స్త్రీలు కానీ వారు ఏం మర్చిపోయారంటే, ప్రభు ఇచ్చిన మాటను వారు మర్చిపోయారు. ఈరోజు ప్రభు మీ దగ్గర, నా దగ్గర, మనందరి దగ్గర కూడా ఒక ప్రశ్న నేస్తూ ఉన్నాడు. మనకు కూడా ప్రభు ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు మనకు ఇస్తూ ఉంటాడు కదండి. వాగ్దానాలు ఇస్తాడు, లేకుంటే కొన్ని విషయాలు నీ జీవితంలో చేస్తానని అంటాడు, లేకుంటే నిన్ను ఉన్నత స్థానంలో పెడతాను అంటూ ఉంటాడు. కానీ మన జీవితంలో వెళ్ళే ప్రెషర్స్ ద్వారా, మన జీవితంలో వెళ్ళే కొన్ని కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, లేకుంటే కొన్ని పరిస్థితుల ద్వారా మనం ఏమవుతూ ఉంటాం తెలుసా, మనము కూడా ఇలాగే ప్రభు చెప్పిన మాటను మన జీవితంలో మర్చిపోతూ ఉంటామండి కదా. సో ఇక్కడ ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, మాటి మాటికి ప్రభు మీ దగ్గర ఏదైనా వాగ్దానం ఇచ్చి కూడా మర్చిపోయిన స్థితిలో ఈరోజు ఉన్నారా అనే ప్రశ్న ప్రభు ఈరోజు మీ దగ్గర మరి వేస్తూ ఉన్నాడు. మొదట మనం అనుకున్నది ఏంటంటే వారు మర్చిపోయారు. సో రెండోది ఏమైందో మనం చూద్దాం. రెండోది మనము 4-5 ఒక్కొక్కసారి రీడ్ చేయండి. ఇందును గూర్చి వారికేమి తోచక ఉండగా, ఓకే, ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి ఉండిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైనారని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సో లేచి ఉన్నాడు, ఓకే, రైట్, చాలు, అక్కడ వరకు చాలు. సో ఇక్కడ ఈ రెండు వచనాల్లో ప్రభు మన దగ్గర ఏం గుర్తు చేస్తున్నాడు, మనం ఇంగ్లీష్ బైబుల్లో చూసినట్లయితే 2 men stood by them ఇన్ డాజలింగ్ అపారల్ అండ్ యాజ్ దే వేర్ ఫ్రైటెన్ అండ్ బౌడ్ దేర్ ఫేసెస్ టు ద గ్రౌండ్ ద మ్యాన్ సెడ్ టు దెమ్ వై డు యూ సీక్ ద లివింగ్ అమాంగ్ ద డెడ్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఈ ఇద్దరు దూతలు ఏం చేశారు, ఇద్దరు దూతలు ఆ ఇద్దరు స్త్రీల దగ్గర ఏమని తెలియజేశారు,
మీరు వెతికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము ఇక్కడ లేదు. ఎందుకు? ఆయన చెప్పాడు కదా, చెప్పినట్టే ఆయన లేచాడు కదా అని ఈ ఇతరు దూతలు కూడా ఏం చేస్తున్నారంటే చెప్పిన మాటను గుర్తు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గుర్తు చేస్తున్నారు. మాటింటికి మీ దగ్గర చెప్పాడు కదా, ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఇదే ప్రభు మీ దగ్గర చెప్పాడు కదండి మరి మరణంలో నుండి లేస్తాడని. మరి ఆ ప్రభు మీరు వెతుకుతున్న ఈ స్థలంలో ఆయన లేడు అని చెప్పేసి వారేం చేశారంటే ఆ మాటను వారు గుర్తు చేశారు. ప్రభు చెప్పిన ఆ మాటను వారు గుర్తు చేశారు కదండి. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు మనం వాగ్దానాలు మనం చదువుతున్నప్పుడు, లేకుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రభు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? గుర్తు చేస్తూ ఉంటాడు కదండి. అంటే గుర్తు చేస్తూ ఉంటాడు, ఈ వాగ్దానము నేను నీకు ఇచ్చాను, ఈ వాగ్దానము నేను నీకు ఇచ్చాను. కొందరికి దర్శనాలు వస్తాయి, కొందరు కళలు వస్తాయి. మా మమ్మీ అయితే 3 రోజులకు ఒకసారి లేచి ఒక కళ చెప్తుంది, రే నేను ఇలా ఒక కళ చూసారా, ఇలా ప్రభు నిన్ను దీవిస్తాడరా, ఇలా ప్రభు నిన్ను హెచ్చిస్తాడరా అని చెప్పేసి మా మమ్మీకి అప్పుడప్పుడు కళలు వస్తూ ఉంటాయి, నాకు కూడా దర్శనాలు వస్తుంటాయి. మరి మా డాడీ వచ్చి చెప్తాడు, రే నేను ఈరోజు చదువుతున్నప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడాడరా, ఈ వాగ్దానం నాకు వచ్చిందిరా, ఇలా ప్రభు నాతో మాట్లాడాడు అని మా డాడీ అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. మరి మనం ఎప్పుడన్నా దుఃఖంలో ఉన్నప్పుడు, ఏదైనా చర్చ్కి మనం వెళ్ళినప్పుడు, ఆ పాస్టర్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే మాట మనల్ని బలపరుస్తూ ఉంటుంది కదండి. లేకుంటే ఏదైనా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడచ్చు, లేకుంటే మామూలు మనుషుల ద్వారా ప్రభు మాట్లాడచ్చు. కానీ ప్రభు ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాడంటే తిరిగి వాగ్దానమును, ఆయన చెప్పిన మాటను గుర్తు చేసుకో అని చెప్పటంలో మన ప్రభు నంబర్ 1 అండి. హల్లెలూయా కదండి. ఇక్కడ కూడా ఏమైందంటే ఈ ఇద్దరు స్త్రీలు మర్చిపోయారు గనక ఆ ఇద్దరు దూతలను ప్రభు దేనికి పంపించాడు తెలుసా? ఫస్ట్ అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు రాలే. ఫస్ట్ ఎవరు కనబడ్డారు? దూతలు కనబడ్డారు. ఎందుకు? గుర్తు చేయటానికి. మీరందరు మర్చిపోయారని గుర్తు చేయటానికి ఫస్ట్ స్త్రీల దగ్గర అపీర్ అవ్వటానికి ఎవరు వస్తున్నారు? ఈ దూతలు వస్తున్నారు. మరి ఫస్ట్ ఎందుకు స్త్రీల దగ్గర వెళ్ళి ఆ దూతలు తెలియజేశారు? ఎందుకు? స్త్రీల దగ్గర ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా పోతుంది. ఒక్కరు చెప్తే చాలు 10 మందికి, అంటే ఫాస్ట్గా పోతుంది. అంటే వారిని చెడుగా నేను చెప్పట్లేదు, కానీ యూజువల్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే కొందరు చెప్తూ ఉంటారు కదా, ఒక్క స్త్రీకి తెలిస్తే ఒక నగరానికి తెలిసినట్టు అని అంటారు కొందరు. కరెక్టేనా? కొందరు చెప్తూ ఉంటారు కదండి, కొందరు అలాంటి అలవాటు కలిగి వారు ఉంటారు. అంటే ఇక్కడ కూడా ఫస్ట్ స్త్రీలకే ఆ దూత వెళ్ళి చెప్తుంది కదండి. ఏమని గుర్తు చేసింది? ఆ దూత గుర్తు చేశారు. ఏమని? ఆ మాటను చెప్పిన ఆ ప్రభు సజీవంగా ఉన్నాడు అని గుర్తు చేశారు. సో సెకండ్, మనం వాగ్దానాలు మనం అప్పుడు మర్చిపోవచ్చు, కానీ ప్రభు ఏ రోజు మర్చిపోడు, గుర్తిస్తూనే ఉంటాడు అని దీని ద్వారా మనము నేర్చుకున్నాం. సో మూడోది మనము దీంట్లో ఏమని గ్రహించవచ్చు అంటే, వై డు యూ సీ క్లీవింగ్ అమాంగ్ ద డెడ్ అని అడుగుతున్నాడు. సో ఈరోజు యొక్క స్పెషాలిటీ ఏం తెలుసా? ఎందుకు తెలుసా పునర్ధాన దినము మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము? మన ప్రభు సజీవంగా ఉన్నాడని మనకు తెలుసు గనక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను వారు చెప్పినప్పుడు మనకు ఏమని నమ్మకం అంటే, మన ప్రభు నిజంగానే సజీవంగా ఆయన ఉన్నాడు అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. సో దీంట్లో ఆయన సజీవంగా ఉండటంలో ఏం గొప్పతనమో అని మనం అడిగినట్లయితే, ఈ లోకంలో ఏ మనిషి అయినా ఏ వ్యక్తి అయినా కూడా ఎంత ధనమున్నా ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన జీవితాన్ని ఎక్స్టెండ్ చేయగలుగుతాడు అంతే కదండి. 50 సంవత్సరాల్లో చనిపోవాలనుకుని ఉన్న వ్యక్తి ఈ కాలంలో ఉన్న మెడిసిన్స్ అన్నింటినీ వాడి ఆయన ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ పొడిగించవచ్చేమో కదా, పొడిగించవచ్చు. లేకుంటే
ఆయనకున్న డబ్బంతా ఆయన వాడి ఇంకా కొద్దిగా మంచిగా బ్రతకడానికి ఆయన ఏమన్నా ప్రయత్నాలని తీసి ఉండొచ్చు. కానీ లోకంలో ఏ మనిషి కూడా, ఏ మానవుడు కూడా ఈ లోకంలో మరణాన్ని జయించిన వ్యక్తి ఈ భూలోకంలో మన ప్రభు తప్ప ఎవరు లేరండి. హల్లెలూయా. ఈయనొక కూడా పరలోకానికి తీయబడ్డాడు, కానీ ఎవరు కూడా మరణించి లేచి సజీవంగా ఉన్న వ్యక్తి ఈ లోకంలో మన ప్రభువు మాత్రమే. హల్లెలూయా. కదండి, నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, ఈ వ్యక్తి లోకంలో ఎవ్వరు సాధించలేని ఒక విషయాన్ని సాధించిన వ్యక్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మరణము కూడా ఈ వ్యక్తిని ఆపలేని పరిస్థితిని చూసి ఏమైందండి, మనము కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు తెలుసా, మరణాన్ని ఆయన జయించగలిగితే నా జీవితంలో ఏ శ్రమ ఉన్నా దాంట్లో నుంచి విడిపించడానికి ఆయనకు శక్తి లేదా అనే ఒక నమ్మకం మనలో రావటం ప్రారంభిస్తుంది కదండి. మనం ఏదైనా శ్రమలో ఏదైనా బాధలు మనం వెళ్తున్నాం అనుకోండి, ఈ వ్యక్తి మరణాన్నే ఓడించాడు కదా, మరి దీంట్లో నుంచి నాకు ఒక విజయం ఇవ్వలేడా అనే ఒక ప్రశ్న మన హృదయంలో రావటం ప్రారంభిస్తుంది కదండి. లేకుంటే ఏదైనా ఒక పాప బంధకంలో నుండి రావటానికి మనం ప్రయత్నం చేస్తున్నామేమో, కానీ ప్రభు ఏం గుర్తు చేస్తున్నాడంటే, నేను మరణాన్నే జయించిన వ్యక్తి అయ్యా, నేను నీ జీవితంలో చేయలేనిది ఏది కూడా లేదు అని ప్రభు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మూడోది ఇక్కడ ఏమైందంటే, ప్రభు సజీవముగా ఉన్నాడు అనే దానికి మనకేం హోప్ అంటే, మన ప్రభు మరణాన్ని జయించినప్పుడు మన జీవితంలో ప్రతి దాంట్లో కూడా జయాన్ని తీసుకురాగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి మనకు తోడుగా ఉన్నాడు అని మనకు తెలుస్తుందండి. సో ఏడు వచనం ఒకసారి రీడ్ చేయండి. 7:8 మనుష్య కుమారుడు పాపిష్టులైన మనిషి చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేపబలసి ఉన్నదని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని. జ్ఞాపకం చేసుకోండి అని ఏం చేశారు, జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి అని అనేది అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి తెలియజేసిరి. ఏం చేశారు, ఈ సంగతులు తెలియజేశారు తక్కిన వారికి. తెలియ ఈ సంగతులన్నీ తెలియజేశారు. దాని తర్వాత ఏమైంది, 11 ఈ సంగతులు అపొస్తలులు చెప్పిన వారికి ఎవరనగా మగ్దలేని మరియు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడున్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనక వీరు వారి మాటలను నమ్మలేదు. ఎంతమంది, ఫస్ట్ ఒక ఇద్దరు స్త్రీలు మాత్రమే సువార్త చెప్పడానికి వెళ్ళారని మీరు నమ్ముతున్నారు? అంటే ఇన్ని రోజులు మీరు విన్నారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మరణంలో నుండి లేచిన వెంటనే ఇద్దరు స్త్రీలు ఉరుకుతారు కదండి, అంటే తెలియజేయడానికి వారు వెళ్తున్నారు. కానీ వారు మొదట ఎవరికి తెలియజేయలే, శిష్యులకు తెలియజేయలే. ఎవరు తెలియజేశారు, అరేముంది ఇతర ఇతర స్త్రీలు. ఆ ఇద్దరు స్త్రీలు దాంతో ఇతర స్త్రీలు కూడా వెళ్ళారు. ఇతర స్త్రీలు కూడా వెళ్ళారంటే ఆ స్త్రీలు ఏం చేసేసారు, మార్గంలో వెళ్తున్నప్పుడే ఆయన లేచాడు అని అక్కడ ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఆ స్త్రీలను చూసి అక్కడ ఒరుతూ హాయిగా జాలిగా వారు వెళ్తున్నారు. అంటే వారు వెళ్తున్న మార్గంలోనే ఎంతోమందికి తెలియజేసేసారు, ప్రభు అయిన యేసుక్రీస్తు లేచాడు అని. హల్లెలూయా కదండి. సో ఇక్కడ నాలుగోది ఏమైందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణంలో నుండి లేచిన తర్వాత నాలుగోది వారి యొక్క శిష్యులే
ఆశ్చర్యపోయారు కదండి. ఆ శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. వారు ఎన్నో విషయాలు వారి జీవితంలో వారు చూశారు, కానీ మరణించిన వ్యక్తి లేవటం వారు చూశారు, గుడ్డి వ్యక్తికి చూపు రావటము, మరి కుష్ఠరోగికి బాగవటము, మరి అన్నిటిని వారి కళ్ళారు వారు చూశారు, కానీ ఈ ఒక్క విషయము వారు అసలే నమ్మలేకపోయారు కదండి. మనము కూడా కొన్నిసార్లు ప్రభు చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, కానీ మనకు నమ్మటానికి మనకు మనసు రాదు. ఎందుకు తెలుసా? అది చాలా కష్టంగా మన కంటికి కనబడుతుంది కదండి. మన కంటికి చాలా కష్టంగా కనబడుతుంది అది కదా. ఏంది లేచర్ అంటున్నారు, ఏమేమో చెప్తున్నారు, ఏదేదో చెప్తున్నారు అని అక్కడ ఉన్న అపోస్టిల్స్ అందరు కూడా చూసి ప్రశ్న వేశారు, కానీ నమ్మలేదండి. ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకు తెలుసా? అంత ఆశ్చర్యమైన కార్యాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. హల్లెలూయా కదండి. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఏమని గుర్తు చేస్తున్నాడంటే, నేను ఇచ్చిన వాగ్దానము నేను నెరవేర్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే, అది మనము కూడా నమ్మలేనంతగా ప్రభు మన జీవితంలో చేస్తాడు అని ప్రభు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు మీ జీవితంలో మీ స్వస్థత కొరకు ప్రభు మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు, మీ పిల్లల పట్ల ప్రభు ఏదైనా వాగ్దానం ఇచ్చి ఉండొచ్చు, లేకుంటే మీ జీవితం ఎలా పోతుందో తెలియని పరిస్థితుల్లో మీరు ఉన్నా మీరు ఒక ప్రశ్న మీరు వేస్తూ ఉండవచ్చు. ఎలా అవుతుంది, ఎలా మనం ముందుకెళ్తాం, ఏం చేస్తాం అనే ప్రశ్న మీ హృదయంలో చాలా వస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు ఈరోజు మీ దగ్గర ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మరణాన్ని జయించిన వ్యక్తి ఆ విషయంలో ఒక గొప్ప కార్యం చేయటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ము అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో దాని తర్వాత ఏమైంది అని మనం చూసినట్లయితే 12వ వచనం 12th verse. అయితే పేతురు లేచి సమాధి యుద్ధకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే ఓకే విడిగా కనబడింది. జరిగిన దానిని గూర్చి ఓకే ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాడంట. ఇప్పుడు ఆ ఆశ్చర్యంలో ఇద్దరు 2 types of people ఉన్నారు. ఈ స్త్రీలు ఎప్పుడు ఉరికిపోయి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు లేచాడు అనే విషయాన్ని అపోస్తల్స్ దగ్గర వారు చెప్పటం వారు ప్రారంభించారో, అక్కడ ఉన్న ఆ 11 అపోస్టల్స్ కానీ వారు ఎప్పుడు ఆ విషయాన్ని వారు తెలియజేశారో, దాంట్లో అందరు వెంటనే ఏం చెప్పటం ప్రారంభించారు తెలుసా? ఇది ఎలా అవుతుంది, మరణించిన వ్యక్తి ఎలా లేస్తాడు, మంచిగా కొట్టేసి మరి 7 మాటలు సిలువలో ఆయన పలికి మరి ఇలా ఇంత ఘోరంగా మరణించాడు కదా అని ఆ స్త్రీల దగ్గర ప్రశ్న వేస్తున్నారు. వీళ్ళు వట్టిగా కొన్ని విషయాలు ఇలా బయట వెళ్ళి చెప్తారు కదా, మీరు బయటికి వెళ్ళి ఇలా మొత్తం చెప్తారు కదా, అలాగే ఇది ఏదో తెలియకుండా చెప్తున్నారేమో ఈ స్త్రీలు కూడా అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు అపోస్టిల్స్ వేస్తూ ఉన్నారు. ఆయన ఎలా లేస్తాడు, ఎలా ఇలా సజీవంగా లేవగలుగుతాడు, అది ఎలా మరణాన్ని ఆయన జయించగలుగుతాడు అని ప్రశ్న వేస్తున్నప్పుడు, దాంట్లో ఒక్క వ్యక్తి మాత్రం అది విన్న వెంటనే ప్రభు మరణంలో నుండి లేచాడు అని విన్న నెక్స్ట్ మినిట్ ప్రశ్న వేయకుండా ఉరికిపోయి ఆ సమాధి దగ్గర ఆయన వెళ్ళి ఆ సమాధిని చూసి నిజంగా లేచాడు అని రిజర్వ్ చేసింది పేతురు అండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నాడు. అక్కడ ఉన్న ఇద్దరు 2 types of people అక్కడ ఉన్నారు. కొందరు ప్రశ్న వేశారు, పేతురు మాత్రమే ఉరికాడు. ఆ వాగ్దానమునైనా గుర్తు చేసుకున్నాడు, ప్రభు చెప్పిన మాటనైనా గుర్తు చేసుకున్నాడు కదండి. అంటే ప్రభు ఏమని తెలియజేస్తాడంటే, పేతురు దగ్గర నువ్వు 3 సార్లు నన్ను తుణీకరిస్తావయ్యా అని చెప్పినట్టు ఆయన తుణీకరిస్తాడు. ఆయన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు అంటే కొన్ని అద్భుతాలు మాత్రం గొప్ప అద్భుతాలు చేసినప్పుడు పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే ఆయన ఉన్నాడండి. చాలా విషయాల్లో మనం గాస్పుల్లో మనం చూసినట్లయితే కొందరు శిష్యులు కొన్ని సందర్భాల్లో వారు లేరు, కానీ పేతురు మాత్రం చాలా సందర్భాల్లో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుతోడే ఉన్నాడు. ఈ వ్యక్తి మాత్రం ప్రశ్న ఒక్క
ఒక్క నిమిషం కూడా వేయలే, ఒక్క నిమిషం కూడా ఆ ఆలోచన తీసుకురాలేదు, ఎలా అవుతుందని వెంటనే ఏమంటారా ఇప్పుడు ఉంది తెలుసా, పరిగెత్తాడంట. హల్లెలూయా. ఏమైందంటే పరిగెత్తాడంట పేతురు మాత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనకేం తెలియజేస్తున్నాడే, ఇక్కడ ఫోర్త్ ప్రభు మన దగ్గర ఏం మాట్లాడంటే ఆశ్చర్యపడే రీతిగా ప్రభు మన జీవితంలో చేస్తాడు. ఐదోది ఏం చేస్తాడంటే ఆ నమ్మకముతో కలిగిన వ్యక్తిగా మనము ఉన్నామా అనే ప్రశ్న ప్రభు ఈరోజు మన దగ్గర వేస్తున్నాడు. ఆ పేతురులాగా ఉన్నామా, లేకుంటే ఆ వేరే అపోస్టల్స్ లాగా వారిలాగా మనం ఉన్నామా అనే ప్రశ్న ప్రభు ఈరోజు మన దగ్గర, మరి ఈ సందర్భం ద్వారా ప్రభు మన దగ్గర వేస్తూ ఉన్నాడు. సో ఎప్పుడు పేతురు వెళ్ళి అక్కడ వెళ్ళి చూశాడో వెంటనే ఆయన ఏం గ్రహించాడు తెలుసా, ఈయన చెప్పిన మాట ఒక్కటి కూడా తప్పలేదు. హల్లెలూయా. ఈయన చెప్పిన మాట ఒక్కటి కూడా తప్పలేదు అని ఆయన గ్రహించాడండి. ఈరోజు ప్రభు మీకు ఏదైనా వాగ్దానం ఆయన ఇచ్చినట్లయితే, ఈ పునర్ధాన దినము మనకు ఏ నమ్మకం మనకు రావాలంటే, ప్రభు మీ జీవితంలో ఏదైనా వాగ్దానం ఆయన ఇచ్చినట్లయితే తప్పకుండా 100% దాన్ని నెరవేర్చిన తర్వాతనే ఆయన కూడా సంతోషం అండి. హల్లెలూయా కదండి. అది కష్టంగా ఉన్నా, అది ఎంత కష్టమైన విషయంగా అది మన జీవితంలో ఉన్నా, ప్రభు ఈరోజు ఏం గుర్తు చేస్తూ ఉన్నాడంటే దాన్ని నేను తప్పకుండా చేసి ముగిస్తాను. ఎక్కడ మరణం ఉంది అని మీరు ఆలోచిస్తున్నారో ఆ స్థలంలో ఈరోజు ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నేను అక్కడ కూడా నేను నీ పునర్ధాన శక్తిని నేను చూడాలని ఆశపడుతున్నాను. ప్రభువా నేను కూడా నా కళ్ళారా మీరు ఎలా ఆ మరణం నుంచి లేచారో ఈ విషయంలో కూడా నా జీవితంలో నేను చూడాలని నేను ఆశపడుతున్నాను అని మనం ఎప్పుడు ప్రభు దగ్గర మనం అడగటం మనం ప్రారంభిస్తామో, ఎప్పుడు ఈ పేతురు వలె ఆ సందేహం వేయకుండా వెళ్ళి మనం చూడటం మనం ప్రారంభిస్తామో, మనము కూడా లోకంలోనే ఒక గొప్ప అద్భుతాన్ని చూసిన ఒక వ్యక్తిగా మన జీవితంలో మారుతాము. హల్లెలూయా. సో 38వ వచనం, లూకా 24:38, 39, 40 మూడు రీడ్ చేసే. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను ముట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసములను భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ప్రభు ఏం చేశాడు, అక్కడ స్త్రీలు వచ్చి చెప్పేసరికి అక్కడ సమాధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము లేదండి. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా, ప్రూవ్ చేశాడు కదా, నేను సజీవంగా ఉన్నాను, నా శరీరంలో ఉన్న గాయాలను చూడండి, నా శరీరంలో ఉన్న ఆ దెబ్బలను చూడండి అని చెప్పి ప్రభు ఏం చేశాడంటే ప్రూవ్ చేశాడండి. గొప్ప గొప్ప అపోస్టల్స్ కూడా మనం చూసినట్లయితే, ఆ 11 అపోస్టల్స్ కూడా మనం చూసినట్లయితే ఒక్కొక్కరు కూడా ఈ భూలోకంలో ఘోరమైన మరణంలో వారు వెళ్ళారండి. ఘోరంగా వారు మరణించారు, సుఖంగా మరణించలే, లేకుంటే హాస్పిటల్లో ఏసీ బెడ్లో మరణించలే. ఈ కాలంలో హాస్పిటల్లో కూడా మొత్తం 5-star హోటల్ లాగా ఉంది. మొన్న ఒక హాస్పిటల్ వెళ్తే ఇది హాస్పిటలా ఇది ఏదేమైనా షోరూమా అని ఒక డౌట్ వచ్చింది నాకు. అంటే అన్ని ఏసీలు మొత్తం కంప్యూటర్లు పెట్టుకున్నారు, ఏడ తల తిప్పినా అది ఏదో పెద్ద ఇప్పుడు వెళ్తురే అవంతా చూస్తే లైక్ అది హాస్పిటలా లేకుంటే అది ఏదన్నా పెద్ద పార్కా అని ఒక ఫీలింగ్ మనకు వస్తుంది ఈ కాలంలో. కానీ ఆ అపోస్టల్స్ వారు ఒక్కొక్కరు కూడా ఘోరమైన మరణంతో వారు మరణించారండి, ఘోరంగా చంపారు ఒక్కొక్క అపోస్టల్స్ని కూడా. వారు ఎందుకు అంత శ్రమ తీసుకొని సువార్తను వారు చెప్పాలని మీరు అనుకుంటున్నారు, వారు నిజంగా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణంలో నుండి లేచింది వారు చూశారు గనక. హల్లెలూయా. వారు నిజంగా వారు కళ్ళారు వారు చూశారు గనక,
వారు కళ్ళే దాన్ని నమ్మలేని ఒక పరిస్థితిలో అది ఉంది కనుక ఆ ఒక్కొక్క అపోస్టిల్స్ కూడా ఘోరమైన మరణంలో వారు మరణించారండి. సో ఇక్కడ కూడా ప్రభు ఏమంటాడంటే ప్రూవ్ చేస్తాడు. ఇక్కడ కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు మనకు కొన్ని వాగ్దానాలు ఆయన ఇస్తాడు. మనం ఎంతో మన సొంత శక్తితో మనం పని చేస్తాం, ప్రభు మనకిచ్చిన జ్ఞానంతో మనం ప్రయత్నం చేస్తాం, లేకుంటే మనకు తెలిసిన విధాల ప్రకారంగా పైకి రావటానికి ఎన్నో ప్రయత్నాలు మన జీవితంలో మనం తీస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ప్రభు ఎందుకు తెలుసా, లాగినట్టు కొన్ని వాగ్దానాలు లాగినట్టు ఉంటాయి. కొన్ని అద్భుతాలు మనం అనుకున్న రీతిగా అది అవ్వదు, కానీ అది లేటుగా ప్రభు లాగి ఒకరోజు అద్భుతం చేస్తాడు. ఎందుకు తెలుసా, ప్రూవ్ చేయడానికి, చేసింది నేనే అని. హల్లెలూయా. కొన్ని విషయాలు ప్రభు లాగుతాడు మన జీవితంలో. ఎందుకు, చేసింది నేనే అని ప్రూవ్ చేయడు కదా. నాకు కూడా ఎన్నో వాగ్దానాలు ప్రభు నాకు ఇచ్చాడు. అంటే కొన్ని విషయాల్లో నా సేవల్లో కానీ మా వ్యాపారంలో కానీ వాటిలో కానీ వీటిలో కానీ ప్రభు నాకు ఎన్నో వాగ్దానాలు ప్రభు నాకు కూడా ఇచ్చాడు. నేను కొన్నిసార్లు నేను ప్రశ్న వేస్తాను, ఎందుకు ప్రభు అనుకున్నట్టు ఏది అవ్వట్లేదు, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, లేకుంటే వేరెక్కడన్నా ఏదైనా తప్పు పోతుందా, నాకు చూపించండి ప్రభు అని అడుగుతూ ఉంటాను. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియచేస్తున్నానంటే, కొన్నిసార్లు మన వాగ్దానాలు మనం అనుకున్న రీతిగా మన జీవితంలో నెరవేరకపోవచ్చు. కానీ ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే, ఆ వాగ్దానం నెరవేరేటప్పుడు అది నేనే చేశాను అనే ప్రూఫ్తో ప్రభు చేస్తాడండి మన జీవితంలో. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వెంటనే వెళ్ళి చూపించలే, అలాగాడు. ఒక్కొక్క శిష్యుల దగ్గర కూడా వెళ్ళి కనబడే ముందు ఏం చేశాడు, లాగాడు, ప్రూవ్ చేశాడు, ఇది నేనే అని చెప్పేసి ప్రభు ప్రూఫ్ ఆయన ఇచ్చాడు. సో 49వ వచనం, 49th verse, ఇదిగో తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఓకే, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి వారితో చెప్పాను. వారితో చెప్పాను. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, మాట ఇచ్చాడు కదా, మరణించి నేను తిరిగి లేస్తానని పిలిచాడు కదా. దాని తర్వాత అదే నోరుతో చాలామంది యాక్చువల్గా పోయిన యేసుక్రీస్తు వట్టిగా మాట్లాడాడేమో అని మనం అనుకుంటాం. మనం క్యాజువల్గా ఎలా ఫ్రెండ్స్తో మాట్లాడతామో దాంట్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా కేర్ఫుల్గా ఆయన ఉన్నాడండి. ఎందుకు తెలుసా, శిష్యులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రభు మాట్లాడిన ప్రతి మాటను కూడా క్లియర్గా వాళ్ళకి ఏం అర్థమైందో అది మాత్రమే వారు ఈ బైబుల్ రూపంలో వారు రాశారు మన కొరకు. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, ప్రభు చెప్పిన ఒక్కొక్క మాటను కూడా ప్రభు మన కొరకు ఆయన నెరవేర్చాడు. మరి సజీవముగా ఆయన ఈనాటికి ఉన్నాడు. ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, పరిశుద్ధాత్ముని నేను మీ కొరకు పంపిస్తాను. పరిశుద్ధాత్ముని ఆ పెంతకోస్తు దినమందు శిష్యుల దగ్గర చెప్తున్నాడు, వేచి ఉండండి, ఆ ఆత్మను నేను మీ కొరకు నేను పంపిస్తాను అని. ఆ పరిశుద్ధాత్ముడి పంపిస్తానని ప్రభు ఆ మాటను చెప్పిన వెంటనే వారు కూడా వేచి ఉంటున్నారు. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుతున్నాడు, చాలామంది ఆత్మతో నింపబడుతున్నారు, మరి దీవించబడుతున్నారు కదండి. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, ప్రభు మనకు కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానమును ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన సజీవముగా ఆయన ఉన్నాడు గనక. హల్లెలూయా. సజీవముగా ఉన్నాడు గనక ప్రతి వాగ్దానమును కూడా ఆయన మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సో ఈరోజు నేను మీ దగ్గర 7 పాయింట్స్ నేను మీకు చెప్పాను. ఫస్ట్ ఏంది, మన మనుషులముగా మన వాగ్దానం మనము మర్చిపోతాము. మనకున్న కష్టాలు కానీ నష్టాల ద్వారా కానీ మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. సెకండ్, మనం ఏం నేర్చుకున్నామంటే, ప్రభు ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు అని ప్రభు ఆ 2వ పాయింట్ ద్వారా మన దగ్గర మాట్లాడాడు. 3వది, మరణాన్ని గెలిచిన ఒకే వ్యక్తిని నేనే గనుక
నీ జీవితంలో చేయలేనిది ఏది కూడా లేదు అని ప్రభు మూడవది మనతో మాట్లాడాడు. నాలుగోది ఏం మాట్లాడాడంటే ఆయన చేసే ప్రతి అద్భుతము కూడా నమ్మలేనంతగా మన జీవితంలో తప్పకుండా చేస్తాడు అని మనం నేర్చుకున్నాం. ఐదవది మనం ఏం నేర్చుకున్నామంటే రెండు విధమైన ప్రజలు ఉంటారు. కొందరు సందేహపడతారు, కొందరు సందేహపడకుండా యాక్షన్ వారు తీసుకుంటారు. పేతురు యాక్షన్ అంటే నమ్మడు గనుక అక్కడ ఒక ఎంప్టీ గ్రేవ్ని చూడగలిగాడు కదా. వెళ్ళి చూసి తిరిగి వచ్చేసాడంట, కానీ ఆయనతో వేరే శిష్యులు వెళ్ళలే, పేతురు మాత్రమే వెళ్ళాడు, వేరెవరు వెళ్ళలే. అందరు ఇంట్లో కూర్చొని అవునా అవుతుందా ఈయన ఏంది ఈయన ఎక్కడ వెళ్ళాడు అని ఆలోచించారు, కానీ వెళ్ళింది పేతురు మాత్రమే. హల్లెలూయా. సో ఆ నమ్మకంతో ఆయన వెళ్ళాడు గనక ఐదోది ఆయన అది చూశాడు. సో ఆరోది మనం ఏం చూసామంటే ఆయన ప్రూవ్ చేస్తాడు అని మనము నేర్చుకున్నాం. ఏడోది ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది. హల్లెలూయా. అక్కడ పెంతెకొస్త దినమందు ఎలా దిగి వచ్చాడు, పాత నిబంధనలో అందరు మంచిగా వినండి, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చాడు. ఇప్పుడు సంసోను ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, ఒక బోన్ పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు కదా. అప్పుడు ఏమైంది, ప్రభు ఆత్మ ఆయన మీద దిగి వచ్చింది కనుక అంతమందిని చంపగలిగాడని ఉన్నది. మరి ఆ యుద్ధం అయిపోయిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన వదిలిపెట్టి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడు సహాయము కావాలో అప్పుడు మాత్రమే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగాడు, మళ్ళీ తిరిగి ప్రభు ఆత్మను ఆ వ్యక్తి నుంచి దిగాడు. అంటే వచ్చి రావటం మళ్ళీ వెళ్ళటం. సో అలాగే పాత నిబంధనలో చాలా స్థలముల్లో మనం దాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ఎప్పుడు ఆ బాప్తిసాన్ని ఆయన తీసుకున్నాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక పావురం వలె అలా దిగి రావటం ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు అలాగే యేసుతోనే ఉండటం స్టార్ట్ అయింది. అంటే ప్రభు మీద అప్పుడప్పుడే దిగి వచ్చిందని రాయబడి ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ముందుకెళ్ళాడు సేవలో? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆ సైన్ ఇచ్చాడో ఆయన సేవలో ముందుకు బలంగా ఆయన ముందుకు నడిచి వెళ్ళాడు కదా. సేవలో గొప్ప అద్భుతాలు ఆయన చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు కూడా ఎన్నో లక్షలాది మంది ఆయన చేసిన మేళ్ళు మనం చదువుతున్నామంటే ఆయన ఎంత గొప్పగా వాడబడి ఉంటాడు కదండి ప్రభు అయిన యేసుక్రీస్తు. సో రెండోసారి పరిశుద్ధాత్ముడు ఈ భూలోకంలో ఆయన సంచరిస్తూ ఆయన ఉన్నప్పుడు యేసు ద్వారా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత తిరిగి పరలోకానికి ఆ ఆత్మ ప్రభు తీసుకున్నాడు. అంటే హీ టుక్ ద హోలీ స్పిరిట్ బ్యాక్. బట్ ద థర్డ్ టైం, మూడోసారి ఏమైంది తెలుసా? మూడోసారి ప్రభు ఏ వాగ్దానం ఇచ్చాడంటే ఈ సహాయకుడు మీతోనే ఉంటాడు, ప్రతి నిమిషము మీతోనే ఉంటాడు అనే వాగ్దానము మన ప్రభు మన కొరకు ఏం చేశారు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేను తండ్రి దగ్గర వెళ్ళి నేను విన్నపం చేస్తాను అన్నాడు. ఏం విన్నపం చేస్తాడంట? వీరికి కూడా అదే పరిశుద్ధాత్ముని అనుగ్రహించండి అని. సో ఈ పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతోనే ప్రతి సమయము కూడా ఆయన ఉన్నాడు. మన మంచి సమయంలో, మన చెడు సమయంలో ఉంటాడా ఉండకపోతా అనే ప్రశ్ననే లేదండి. ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ ఆల్వేస్ విత్ us. మనతో ఆ ప్రభు ఉన్నాడు గనక మన వాగ్దానాలను చేరే శక్తిని కూడా
పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్నటి దినము పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు కదా అని చెప్పేసి నేను ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా వట్టిగా నా బైబిల్ని తిప్పుతూ ఉన్నాను. ఈ బైబిల్ కాదు, ఇంకో బైబిల్ ఉంది, పెద్దది ఉంది నా ఇంట్లో, స్టడీ బైబిల్ అని ఇంత పెద్దగా కొని పెట్టుకున్నాను ఒకటి. అది మోయలేము, అంత పెద్దగా ఉంటుంది ఆ బైబిల్. సో అంత పెద్ద బైబిల్ ఒకటి కొన్నాను అన్నమాట. కొనేసి వట్టిగా సంసోను అనేది మన జడ్జెస్లో ఉంటుంది కదా బైబిల్లో, జడ్జెస్ని ఏమంటారంట, న్యాయాధిపతులు. సో జడ్జెస్ వెళ్ళి శాంసన్ బుక్ చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉన్నప్పుడు టక్కని ఇలా పైన చూశాను, పేజీ నెంబర్ చూస్తే 397 అని ఉంది. 397 ఉంది. తర్వాత నేను 15వ వచనం చదువుతున్నాను, దాంట్లో 14th chapter 15th verse అనుకుంటా. సో అది చదువుతూ ఉన్నప్పుడు అక్కడ శాంసన్ అని వచ్చింది పేరు. వెంటనే పైన నంబర్ చూస్తే 397 ఉంది. ఏంది బాబు 397 అని ఉంది అని, అంటే నాకు ఎప్పుడు ఒక ఆశ ఉంటుంది ప్రభు నాతో మాట్లాడాలని. ఏంది ప్రభువా ఇది 397 మళ్ళా నాకు నువ్వు గుర్తు చేస్తున్నావు ఏందని అడిగితే, అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు 3rd month పుట్టావు, 97th year నువ్వు పుట్టావు అన్నాడు. అమ్మ నాకు చూసి నాకు షాక్ అయింది, ఈ బైబిల్లో ఇంత శక్తి ఉందా. నేను అందుకే చెప్తున్నా, త్వరగా ప్రార్థించండి, టీవీ పెట్టాలి మనము, మీకు చూపించాలి నేను అన్నిటినీ. హల్లెలూయా. సో నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, ఈ బైబిల్ గ్రంథంలో అంత శక్తి ఉందా అని నేను చూసి నేను షాక్ అయ్యానండి. సో నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని అంతగా ఆయన నడిపించగలుగుతాడండి మన జీవితంలో. హల్లెలూయా. సో మీ వాగ్దానమును కూడా తప్పకుండా ఆయన చేర్చడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఆయన ఉండి కనుక, ఈ బైబిల్ ఎవరు రాశారు? మీరు రాశారా? నేను రాశానా? మా డాడీ రాశాడా? మరి ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు రాసిందండి. హల్లెలూయా. ఎవ్రీ పేజ్ నంబర్, ఎవ్రీ డాట్, దాంట్లో ఉన్న ఒక డాట్ కూడా పరిశుద్ధాత్ముడే మన కొరకు ఆయన రాశాడు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని తప్పక ఆయన నడిపిస్తాడు. సో ఈరోజు ఈ ఏడు పాయింట్స్ మనము ఒక బలంగా మనం పొందుకొని మనం వెళ్దాం. ఆ రోజు ప్రభు పునరుద్ధానంలో లేచినట్టే మన జీవితంలో కూడా ఏ విషయంలో అంతా మనం సోలిపోయి ఉన్నామో వాటిలో కూడా మనం అడుగుదాం ప్రభు దగ్గర. ప్రభు, మీ పునరుద్ధాన శక్తిని నేను చూడాలని ఆశపడుతున్నాను అని అడిగినప్పుడు తప్పకుండా ప్రభు మన జీవితంలో చేస్తాడు. అందరూ ఒకసారి నిలబడదామా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే. ప్రభువా, ఈరోజు మాతో మీరు ఈ 7 విషయాలు మాకు మీరు తెలియజేశారు. ఎన్నిసార్లు మీరు కొన్ని వాగ్దానాలు ఇచ్చినా మేము మర్చిపోతూ ఉంటామని, మీరు దాన్ని గుర్తు చేస్తారని, మరణాన్నే గెలిచిన వ్యక్తి తప్పకుండా దాన్ని మీరు చేయగలరని, చేసినప్పుడు మీరే చేశారని దాన్ని మీరు ప్రూవ్ చేయగలుగుతారని ఈరోజు మేము నేర్చుకున్నాము తండ్రి. అవును ప్రభువా, ఉంటే పేతురు వలె మేము ఉండటానికి ఆ కృపను మీరు మాకు అనుగ్రహించమని, ఆ గ్రేవ్ని ఆయన చూశాడు ప్రభువా, ఆ ఎంప్టీ సమాధిని చూసే, ఖాళీ సమాధిని చూసే కృపను మీరు పేతురుకి ఇచ్చారు. అలాగే ప్రభువా, మేము కూడా మా జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని చూసే కృపను మాకు ఇవ్వండి. ఆ పరిశుద్ధాత్మని మీరు ప్రతి వ్యక్తికి కూడా మీరు అనుగ్రహించారు గనక, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా ఆ ఆత్మను మీరు కుమ్మరించమని మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. లార్డ్, పోర్ యువర్ స్పిరిట్ అమాంగ్ దిస్ పీపుల్. లార్డ్, పోర్ యువర్ స్పిరిట్ అమాంగ్ దిస్ పీపుల్ రైట్ నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, మీ యొక్క శక్తిని,
ప్రతి ఒక్కరిపై మీరు కుమ్మరించమని అడుగుతాము నామ తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్ ఫిల్ దెమ్ విత్ యువర్ ఫైర్ లార్డ్, లార్డ్ ఫిల్ దెమ్ విత్ యువర్ ఫైర్ లార్డ్ జీసస్. మీ శక్తితో వచ్చిన ప్రతి ఒక్కరిని మేము నింపమని మేము అడుగుతాము నామ తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా, ఆ పునర్ధాన శక్తి అప్పటితో అయిపోలేదు, కానీ ఈరోజు కూడా అదే పునర్ధాన శక్తి మాలో కూడా ఉంది అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ప్రభువా, అదే శక్తి మాలో కూడా ఉంది కనుక, ఆ పునర్ధాన శక్తి మాలో కూడా ఉంది కనుక, మేము కూడా మా జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని చూసే కృపను మీరు మాకు అనుగ్రహించమని మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్, ఈ 7 మాటలు ఈరోజు మేము ధ్యానించాము. మీరు వాగ్దానమును ఏ రోజు కూడా తప్పని వ్యక్తి అని, మరి ఆ వాగ్దానమును మేము తప్పకుండా చూసే కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని ఈరోజు మేము నేర్చుకున్నాము ప్రభువా. లార్డ్, లెట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లెట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ప్రభువా, ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి మీరు బలపరిచి మీరు పంపుతూ ఉన్నందుకు నా మీకే వందనాలయ్యా. మీరు ఏ రోజు కూడా మాటను తప్పనిగా, మాట తప్పని వ్యక్తిగా మీరు ఉన్నారు అని ఈరోజు మేము నేర్చుకున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, ఎస్ జీసస్, మా జీవితంలో కూడా ఇంకా రానున్న దినములో గొప్ప విషయాలు మేము చూసే కృపను, ఆశ్చర్యపోయే కార్యాలు చూసే కృపను మీరు మాకు ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లార్డ్, వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ప్రతి మహిమ మేము మీకే ఇస్తూ ఉన్నాము తండ్రి, ప్రతి మహిమ మేము మీకే ఇస్తూ ఉన్నాము ప్రభువా. ప్రతి విషయాన్ని కూడా మా జీవితంలో చూసే కృపను, ఎలా ఆ అపాస్టిల్స్ మీరు మరణంలో నుండి లేచింది వారు చూశారో, అలాగే మా జీవితంలో కూడా మేము చూసే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామంలో మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందామండి. ఎవ్రీవన్ ప్లీజ్ బి సీటెడ్. ఎవరన్నా ఏదైనా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నారా? మన గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా మీరు ఏదైనా దీవించబడినా, ఏదైనా స్వస్థత మీరు పొందినా, లేకుంటే ఏదైనా అద్భుతము ప్రభు మీ జీవితంలో చేసింది షార్ట్ అండ్ స్వీట్గా మీరు చెప్పాలని మీరు ఆశపడినట్లయితే వి వెల్కమ్ యూ. మరి ఇక్కడ కుడి, వాట్ ఇస్ దిస్ సైడ్, కుడి వైపా, ఎడమ వైపు, ఎడమ వైపు, నా స్టేజ్కి ఎడమ వైపు మీరు వచ్చినట్లయితే మీరు మీ యొక్క సాక్ష్యాన్ని మీరు తెలియజేయవచ్చు. ఎవరన్నా తెలియజేయాలని ఆశపడుతున్నారా? ఓకే, ఎవరు లేరా? సో ఎస్, సో మరి సాక్ష్యం చెప్పాలా, సాక్ష్యం చెప్పాలా? రండి, ప్లీజ్ కమ్. ఇంకా ఎవరన్నా చెప్పాలని మీరు ఆశపడినా ఇక్కడ స్టేజ్కి, మరి ఇటు లెఫ్ట్ సైడ్ మీరు రమ్మని మరి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్టేజ్ ఇది కొద్దిగా ముందు, కొద్దిగా పక్కకు పెట్టు. హలో, భయపడకండి, మేము మీ అందరం మీ ఫ్రెండ్సే. ఓకే, హలో. లాస్ట్ వీక్ మా అన్నయ్య కొడుకు, ఒక్క సెకండ్, హలో, మాట్లాడండి. లాస్ట్ వీక్ మా అన్నయ్య కొడుకుని ఫీవర్ అండ్ హెడేక్ తోటి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. సో నేను మా మమ్మీ ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థతని ఇచ్చాను, అందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాను. ఓకే, గట్టిగా చెప్పులు కొట్టి వారిని ఎంకరేజ్ చేద్దాం. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలని ఆశపడుతున్నారా? ఈ గుడ్ ఫ్రైడే మేము ఎంతో ట్రై చేసాం మీటింగ్ పెట్టడానికి, బట్ వీల్ అవ్వలే. వి ఆర్ సో సారీ అబౌట్ దాట్. అంటే మేనేజ్మెంట్లో చాలామంది వారి చర్చ్ ముగించడానికి వారు 4:30, 5 అయిందంట. మరి
అలా టైం చాలా లేట్గా అయిపోయేసరికి ఇక మాకు కూడా ఏం చేయాలో అర్థం అవ్వలే. సో మేము కూడా ఎంతో ప్రయత్నం చేసాము, ఎంతోమందిని మరి రప్పించడానికి ఎంతో ట్రై చేసాం, కానీ ఏది కూడా వీలు అవ్వలే. ఇక సరే అని చెప్పేసి ఇంట్లో కూర్చొని మొదటిసారి లైవ్ ఇచ్చా. మనకి నాకు అది అస్సలే నచ్చదు, కెమెరా ముందు నన్ను కూర్చోబెట్టేశారు. నేను కూడా కొత్త కెమెరా కొన్నాం కదా అని ఇక కూర్చున్నాను. ప్రభు మనకు మంచి కెమెరాను ప్రభు మనకి ఇచ్చాడు, హల్లెలూయా. సో ప్రభు మనకు ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ మనం కొనవలసింది ఇక్కడ ఉందండి. ఈ కన్స్ట్రక్షన్ కూడా మనం ముగించాలి, మరి దాని కొరకు కూడా మీరు ప్రే చేయండి. వీ నీడ్ ఫ్యూ క్రోర్స్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. ఎలా ప్రారంభించమంటే ఈ స్టేజ్ వరకు వేయటమే యాక్చువల్గా మా ప్లాన్. స్టేజ్లో సగం, యాక్చువల్గా ఈ స్టేజ్లో సగం మాత్రమే మేము ప్లాన్ చేసాం ఈ హాల్ కట్టే ముందు. కానీ ఇక ఇంజనీర్ వచ్చేసి నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారం చేద్దామండి, ఆల్రెడీ ఆ మార్కింగ్స్ అంతా చేసేసాం కదా అని చెప్పేసి ఈ పిల్లర్ అన్నిటి కూడా ఆయన ముందే మార్కింగ్ ఇచ్చాడు అన్నమాట. సో ఈ మార్కింగ్ అంతా నేను ఇచ్చేసాను కదండి, మరి అలాగే చేసేద్దామా అని చెప్పేసరికి ఇక మేము కూడా విశ్వాసంలో చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. మేము కూడా మా శక్తికి మించి మరి మేము ఎంత చేయగలుగుతున్నామో, మా బిజినెస్ నుంచి మరి 90-95% మా బిజినెస్ నుంచి మేము వేసాము. ఒక 5-7% మాకు బయట నుంచి కొందరు ఇచ్చారు. వారు ఇవ్వలేదని చెప్పకూడదు కదా, నిజం చెప్పాలి, దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక. సో ఆ 5-7% వరకు మాత్రమే మరి ప్రజలు బయట నుంచి ఇవ్వటం జరిగింది. మరి వేటి అన్నిటికి కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా కడుతున్నాం కనుక కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టి మరి ఇంత దూరం మరి కన్స్ట్రక్షన్ వచ్చింది. మరి ఇంత దూరం నడిపించిన ప్రభు ఆ ఇంకా కొద్దిది కూడా తప్పకుండా చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఉన్నదిలో బెస్ట్ మాత్రమే ప్రభు మనకిస్తాడు, హల్లెలూయా కదండి. ఉన్నదిలో బెస్ట్ మాత్రమే ప్రభు మనకిస్తాడు కనుక సో దాన్ని నేను నమ్ముతూ ఉన్నాము. ఎస్, సో ఇంకా ఇక్కడ వాలంటీర్స్ అందరితో కూడా కొద్దిగా ముందు నేను మాట్లాడాలి. అందరు 4:30కి మీరు వచ్చిండ్రు అంటే కాదు, మేము వాలంటీర్స్ అంటే ఏం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లే. సో మ్యూజిక్ అంతా కూడా కొద్దిగా ముందే మనం సెట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ నుంచి 3:00 వచ్చేటట్టు వీ విల్ ప్లాన్ కనుక. ఈ మీటింగ్ అయిపోయేటప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తాను కొందరు, వారు మాత్రం కొద్దిగా ఉండండి, మరి మనం డిస్కస్ చేసి సేవలో మనం బెస్ట్ ఇవ్వాలి, హల్లెలూయా. నేను ఎప్పుడు ఏం నమ్ముద్దని తెలుసా, మనం ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు అబ్బా ఈయన లేవలేని పరిస్థితి అంతవరకు ప్రభు ఈయన వాడేశాడు అనే మాట బయటికి రావాలి, హల్లెలూయా. స్టేజ్లో నిలబడే నేను మాత్రం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి యూత్తో కూడా నేను మాట్లాడుతున్నాను. ప్రభు ఏమని చెప్పాలి తెలుసా, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని చెప్పాలి. అంటే మంచి మార్క్ వేయాలి ప్రభు మనకు పరలోకానికి మనం వెళ్ళినప్పుడు. గనుక మన శక్తి అన్నిటినీ కూడా ఈ భూలోకంలో వదిలిపెట్టి నా ఆశ అదే, ప్రభు దగ్గర అదే అడుగుతున్నాను. నా ఏజ్ చిన్నదే కానీ నా ఆశ అప్పుడు ఇప్పుడే ప్లాన్ చేసేసా నేను, నా ప్లాన్ ఇప్పుడే అయిపోయింది. అంటే వీ హ్యావ్ టు యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్, ఆల్ ది గిఫ్ట్స్ దట్ గాడ్ హాస్ గివెన్ అస్. ప్రభు మనకిచ్చిన ప్రతి తలాంతను కూడా మనం వాడాలి కనుక మరి నేను ఈ మీటింగ్ అయిపోయేటప్పుడు రిక్వెస్ట్ చేస్తాను, వారు మాత్రం కొద్దిగా ఇక్కడ ఉండండి, మనము మాట్లాడి మరి మనం ముందుకెళ్దాం. సో మరి మనం ఇంకా ముందుకెళ్లే ముందు ఎవరైనా లేటుగా వచ్చారా, మొదటిసారి వచ్చిన వారు మీ చేతులు మేము చూడొచ్చా, మొదటిసారి వచ్చిన వారు ఇంకా కొన్ని చేతులు యాడ్ అయ్యాయి, గట్టిగా చప్పలు కొట్టి వారిని ఇన్వైట్ చేస్తాం. మీరు మాతో మా సండే సర్వీస్లో ఒక భాగంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మీరు వరంగల్ చుట్టూ ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రతి వారము కూడా మిస్ అవ్వకుండా రండి, తప్పకుండా ఈ మీటింగ్ మీకు బ్లెస్సింగ్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఒక పాట వారు పాడుతుండగా మరి మనం ఆఫరింగ్స్ మనం అర్పిద్దాం. ఈ నంబర్ని సేవ్ చేసుకోండి, ఎవరందరు గూగుల్ పే ఫోన్పే కొరకు మీరు ఈ నంబర్ అడుగుతున్నారో ఈ నంబర్ని మీరు సేవ్ చేసుకోండి. మీకు వాట్సాప్ ఉంటే మీ వాట్సాప్ నుంచి ఒక టెక్స్ట్ పెట్టండి, ప్లీజ్ యాడ్ అస్ టు ద గ్రూప్ అని. మేము మీకు మా గ్రూప్ లింక్ మేము పంపిస్తాము, ఆ గ్రూప్లో ఒక మెంబర్గా మీరు ఉండవచ్చు. ఎందుకు యాడ్ చేయమంటున్నాం, గుడ్ ఫ్రైడే రోజు ఒక టెక్స్ట్ పెట్టాం మీటింగ్ లేదు అని, అందుకు తెలిసింది, కొందరికి తెలిసింది, వేరే వాళ్ళకు తెలియలే. కనుక మీరు మీకు వాట్సాప్ ఉంటే ఒక టెక్స్ట్ మీరు పెట్టండి,
మేము తప్పకుండా మిమ్మల్ని మా గ్రూప్లో యాడ్ చేస్తాము. ప్రతి అప్డేట్ కూడా మేము ఇవ్వటానికి మాకు అది అనుకూలంగా ఉంటుంది కనుక ఇట్ విల్ బీ గుడ్. సో ఇప్పుడు ఒక పాట వారు పాడతారు. ఈ నంబర్ సేవ్ చేసుకోండి, 8-0-1-9-1-2-7-4-4-3. ఇంకోసారి రిపీట్ చేస్తానండి, 8-0-1-9-1-2-7-4-4-3 అనే ఆ నంబర్కి మాత్రమే మీ ఆఫరింగ్స్ని మీ టైత్స్ని మీరు పంపించమని మరి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఒక పాట విల్సన్ గారు పాడుతుండగా మరి మనం ఆఫరింగ్స్ మనం అర్పిద్దాం. ఏంటంటే అండి, ప్రతి ఆదివారం లైవ్ చూస్తున్న వారి కొరకు మరి ప్రతి ఆదివారము సాయంత్రము 4 నుంచి 6:30 గంటల వరకు మరి మన గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్, మీరు మీ గూగుల్లో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ అని మీరు కొడితే మా అడ్రస్ మీకు క్లియర్గా మీకు వస్తుంది.
లేకుంటే ఆ లింక్ని మీరు ఫాలో అవుతే మీరు ఈ ప్లేస్కి మీరు రావచ్చు. మీరు వరంగల్లో, వరంగల్ చుట్టు ప్రాంతంలో ఉన్న వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రతి వారము కూడా ఈ మీటింగ్ తప్పకుండా అవుతుంది కనుక మీరు తప్పకుండా మరి ఇక్కడ పార్టిసిపేట్ అవ్వమని మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెండోది, వి స్టార్టెడ్ ఆ కమ్యూనియన్ సర్వీస్ ఆల్సో, అండ్ ఆ కమ్యూనియన్ సర్వీస్ కూడా మా గిఫ్ట్ ఆఫ్ జీసస్ను మేము ప్రారంభించాము. సో దట్ ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. చాలామంది కదా ఒక దీవెనకరంగా ఉంటుంది కనుక మేము కమ్యూనియన్ కూడా మరి ఇక్కడ మేము ప్రారంభించాము. ఎవ్రీ 6 మంత్స్, ప్రతి 6 మాసానికి ఒకసారి మరి మన గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరపు నుంచి బ్యాప్టిజం కూడా మేము ఇవ్వాలి అని ఒక మిషన్లో నేనైతే ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యాన్ని పొడిగించడానికి అది ఎంతో హెల్ప్ అవుతుంది కనుక ఆ బ్యాప్టిజం కూడా మేము త్వరలో మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఇంత పెద్ద స్థలం ప్రభు మనకి ఇచ్చాడు, ఒక చిన్న తొట్టి ఒకటి అంటే బ్యాప్తిజం తొట్టి కూడా ఒకటి కట్టాలని చెప్పేసి నాకు ఒక ప్రేరేపణ నాకు వచ్చింది. సో దాని ప్రకారం ఎవ్రీ 6 మంత్స్, ప్రతి 6 మాసానికి ఒకసారి ఇక్కడ మన గిఫ్ట్ ఆఫ్ జీసస్లో కూడా మనం బ్యాప్టిజం ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న మీ అందరికీ ఏం మిషన్ తెలుసా? నెక్స్ట్ టైం ఇంకొక ఇద్దరిని లాక్క రావాలి మీతో. ఎంతమంది చేస్తారు? అందరు చేతులు ఎత్తుతున్నారు కానీ ఇక్కడైతే ఏం రిజల్ట్ ఏం లేదు. సో మీకు తెలిసిన స్నేహితులు, మీకు తెలిసిన బంధువులు అందరికీ కూడా తెలియచేయండి. ఒక ఫ్యామిలీగా రాండి, బ్లెస్ అవ్వండి. సో ఇప్పుడు వారు కమ్యూనియన్ వారు స్టార్ట్ చేస్తారు. అండ్ ఫర్ దిస్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ లైవ్, బై, సీ యూ నెక్స్ట్ వీక్.